చెప్పండి. అరవ గ్రామం 355 సర్వే నెంబర్ గడ్డ వాకులోని కొంతమంది కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ విషయం తెలిసిన తర్వాత మేము మా విఆర్ఓలు ఈరోజు ఉదయం 10:30 జేసీబీ పట్టుకొని అది ఎవిక్ట్ చేయడానికి అని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎవిక్షన్ జరుగుతున్న టైంలోనే అక్కడ దొడ్డికిరణ్ అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులు ఒక 20 మంది 25 మంది వ్యక్తులతో వచ్చి అక్కడికి వచ్చి దుర్భాషలాడుతూ మా మీద చేయి చేసుకొని మమ్మల్ని నన్ను ప్లస్ మా విఆర్ఓను కూడా మా లైసెన్స్ సర్వేయర్ను కూడా చేయి చేసుకున్నారు. అక్కడ రాడ్లు ఇవన్నీ పట్టుకుని మమ్మల్ని బెదిరించారు. తర్వాత అక్కడ ఉన్న జేసీబీని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని జేసీబీ కూడా పట్టుకెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మేము ఎలాగా మీరు ఎలా ఉంటారు ఎలా బ్రతుకుతారు ఎక్కడికైతే వెళ్తారో మేము వచ్చి మేము ఎంత చూస్తామని చెప్పి మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. ఇలాంటివి జరిగితే మేము గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం అన్నది చాలా కష్టం. ఇలాగ మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రోజుకి ఈ రోజే మాకు చర్యలు తీసుకొని మాకు ప్రొటెక్షన్ అనేది కల్పించవలసిందిగా కోరుతున్నాం. మా విఆర్ఓలు మళ్ళీ అక్కడికి వెళ్ళి పనిచేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆయన బెదిరించి నేను మీ ఇంటికి వచ్చి మీకు ఎలా ఉంటారో ఏంటి అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. అలాంటిది మేము ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. అధికారులకు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది, అలాగే డిఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి కూడా సీసీ గారికి చెప్పడం జరిగింది. మరి ఆయన కలెక్టర్ గారికి కూడా చెప్పుకుండొచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఎవిక్షన్ జరుగుతున్న ప్రాసెస్ అంతా నేను వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తుంటే వాళ్ళు మధ్యలో వచ్చి మాతో గొడవాడి కొట్టడం జరుగుతుంది. వీడియో తీస్తున్నాను ఆపి ఫోన్ లాక్కడానికి ట్రై చేసి చెంప మీద కొట్టారు. ఎవరండి? ఇవాళ నరవ గ్రామంలో మా ఆర్య గారు, ముగ్గురు విఆర్ఓలు, ఒక సర్వేరు, లైసెన్స్ సర్వేరు, నరవ గ్రామంలో ఒక గవర్నమెంట్ ల్యాండ్ లో ఆక్యుపేషన్ చేసి ప్రహరీ కడితే మా వాళ్ళు జేసీబీ ద్వారా అవి పడగొట్టడం జరిగింది. ఈ లోపుని దొడ్డికిరణ్ అనే వ్యక్తి వచ్చి మా ఆర్యని, ముగ్గురు విఆర్ఓల్ని, సర్వేర్ని కొట్టి ఆ జేసీబీని కూడా తీసుకెళ్లిపోయాడు. ఇంత దౌర్జన్యంగా గవర్నమెంట్లో మా ల్యాండ్లో వాళ్ళు ఆక్యుపేషన్ చేసి మళ్లీ మా మీద తిరగబడి మమ్మల్ని కొడుతుంటే మా ఉన్నతాధికారులు దీని మీద స్పందించి ఆయన మీద కఠిన చర్య తీసుకోకపోతే మేము భవిష్యత్తులో ఎక్కడ ఎవిక్షన్ జరిగినా సరే మేము ఎవిక్షన్కి వెళ్లే పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే మేము కూడా ఒక మనిషినే కదా, మేమే ఉద్యోగులమే కానీ మాకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యుడికి ఏం రక్షణ ఉంటుంది? దొడ్డికిరణ్ ఏ పార్టీ చెందిన పార్టీ మాకు తెలియదు, కానీ మొన్న జనరల్ గా మనం ఏదో కార్పొరేటర్ నిలబడి ఓడిపోయాడు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి.